ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారా? ఎస్ఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందమ్మా, ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నానమ్మా, బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఈజీ టెక్. నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎస్ఎస్సి జాబ్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఈ జాబ్స్కు కావాల్సిన విద్యార్హత ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, హైట్ వెయిట్ చెస్ట్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ను మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే దేశంలో వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న 25,271 కానిస్టేబుల్ జీడీ జాబ్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఈ జాబ్కు స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్లో ఉన్న 25,271 ఉద్యోగాలలో బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 7,545 ఉద్యోగాలు, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్రటరీ ఫోర్స్లో 8,463 ఉద్యోగాలు, ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్లో 3,806 ఉద్యోగాలు, ఐటిబిపి అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులో 1,431 ఉద్యోగాలు, ఏఆర్ అంటే సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్స్లో 3,785 ఉద్యోగాలు, అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్ అంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్లో 240 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ యొక్క విద్యార్హత విషయానికి వస్తే కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్లో ఎటువంటి పర్సంటేజ్ అయితే అవసరం లేదు, జస్ట్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కు. అయితే ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థులు గమనించుకోవాల్సిన విషయం, ఈ 10th క్లాస్ అనేది 1 ఆగస్ట్ 2021 కంటే ముందు పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు కరోనా వల్ల ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల యొక్క ఏజ్ విషయానికి వస్తే 1 ఆగస్ట్ 2021 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే 2 ఆగస్ట్ 1998 నుంచి 1 ఆగస్ట్ 2003 మధ్య జన్మించి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి యొక్క సర్వీస్ను లెస్ చేసి ఎక్స్ట్రాగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కు కావాల్సిన ఫిజికల్ మెజర్మెంట్స్ విషయాన్ని మనం గమనించినట్లయితే పురుషుల యొక్క హైట్ అనేది 170 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ అనేది 80 సెంటీమీటర్లు ఉండాలి, అదేవిధంగా శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మహిళల యొక్క హైట్ అనేది 157 సెంటీమీటర్లు ఉండాలి, కానీ షెడ్యూల్ ట్రైబ్ క్యాస్ట్లో ఉన్న పురుషుల యొక్క హైట్ అనేది 162.5 సెంటీమీటర్లు, అదేవిధంగా మహిళల యొక్క హైట్ 150 సెంటీమీటర్లు ఉన్నా సరే వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అభ్యర్థుల యొక్క వెయిట్ విషయానికి వస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా మీ యొక్క హైట్ మరియు ఏజ్కు తగ్గ వెయిట్ అనేది అవసరము. ఒకవేళ మీ వెయిట్ ఎక్కువగా ఉన్నా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, 10% ఎక్స్ట్రా మీ యొక్క వెయిట్ ఉన్నా సరే మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే మీరు కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మీకు సెలెక్షన్ టైంలో ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్స్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది 3 స్టెప్పుల్లో జరగనున్నది. 1 సిబిఈ ఎగ్జామ్, 2 ఫిజికల్ టెస్ట్, 3 మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్స్ యొక్క సెలెక్షన్ జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి మనం 1 బై 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. సిబిఈ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని అర్థము. ఈ జాబ్స్కు ఎగ్జామ్ అనేది 100 మార్కులకు ఉంటుంది, 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం అనేది మనకు 90 నిమిషాలు అయితే ఇస్తారు. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అంటే క్వశ్చన్ కింద మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనం కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ మనం గమనించినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 25 మార్కులకు, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్కులకు, అదేవిధంగా ఇంగ్లీష్ మరియు హిందీ నుంచి 25 మార్కులకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు 2 విషయాలు ముఖ్యంగా గమనించుకోవాలి. ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది, దీంతోపాటు ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రతి రాంగ్ క్వశ్చన్కు 0.25 మార్క్స్ మనకు ఎక్స్ట్రాగా కట్ చేయడం జరుగుతుంది. అంటే
మీరు నాలుగు క్వశ్చన్స్ రాంగ్ చేశారంటే మీకు ఎక్స్ట్రాగా వన్ మార్క్ అనేది మీకు కట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందో వారికి ఎగ్జామ్లో బోనస్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే ఎవరికైతే ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఉందో వారికి 2 మార్కులు, ఎవరికైతే బి సర్టిఫికేట్ ఉందో వారికి 3 మార్కులు, ఎవరికైతే సి సర్టిఫికేట్ ఉందో వారికి 5 మార్కులు ఎక్స్ట్రాగా బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. నోటిఫికేషన్లో అయితే మీకు పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. నేను అలా కాకుండా మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఈ విధంగా మార్క్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ సిబిఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉంటుంది. ఈ యొక్క 5 కిలోమీటర్ల రన్నింగ్ను 24 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళలకు 1.6 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. దీనిని 8.5 నిమిషాలలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మహిళలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం సెలెక్షన్ టైంలో ప్రెగ్నెంట్గా ఉండకూడదు, లేదంటే మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది, ఇది గమనించుకోవాలి. ఎవరైతే ఎగ్జామ్ మరియు ఫిజికల్ టెస్ట్ రెండులో క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుందో స్త్రీలకు మరియు పురుషులకు సపరేట్గా నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియోస్కు నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. దగ్గర దగ్గరగా 6 లక్షల కంటే పైగా నాకు వ్యూస్ అయితే రావడం జరిగింది. ఆ వీడియోస్కు సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ వీడియోని మీరు గమనించగలరు. ఆ వీడియో ద్వారా మీకు మెడికల్ టెస్ట్లో ఉన్న అన్ని రకాల డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి, ఇది గమనించుకోవాలి. ఈ మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే విషయం ఇక్కడ చెక్ చేస్తారు. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 31 ఆగస్ట్2021లోపు ssc.nic.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి జనరల్ కేటగిరీ వారికి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ ఎస్టీ వారు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు, వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకునేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ను మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 13 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అందులో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు కన్వీనియన్స్గా ఉంటుంది. నోటిఫికేషన్ యొక్క లింక్ మరియు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది గమనించుకోవచ్చు అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది ఆల్ ఇండియా మెరిట్లో ఉంటుంది, కానీ పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం కష్టపడినా సరే ఈ జాబ్కు ఈజీగా క్వాలిఫై కావచ్చు. అర్హత మరియు ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్, మీకు అప్లై చేసుకునే టైంలో మీకు ఏమైనా ప్రాబ్లం అవుతున్నట్లయితే నేను స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఈ నెంబర్స్లో మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన యొక్క వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా ఛానల్కు సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్స్ మీకు టైం టు టైం వస్తూ ఉంటాయి. చివరిగా మీ యొక్క ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నిరుద్యోగులుగా ఉండి ఈ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నట్లయితే నా వీడియోను వారితో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో వారికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ వారు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ జాబ్కు అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి, నా ఛానల్ తరపు నుంచి గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.